అధికారులు ఆదేశాలతో ఏలూరు పట్టణంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ ఆదిప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలును పటిష్టంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు కూడా విధించినట్లు తెలియజేశారు. నేను టూ టైమ్స్ పెట్టర్ నేను అలాగే మా ఎస్ఎల్ కిషోర్ బాబు గారు అలాగే నాగబాబు గారు ఆధ్వర్యంలో అలాగే మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ కేపీఎస్ గారి ఆదేశాలతో స్వయంగా మా డిఎస్పీ గారు రోజు రోడ్ల మీదకి వచ్చి కర్ఫ్యూ ఇంప్లిమెంటేషన్ అందరూ పాల్గొంటారు. దానిలో భాగంగా 98% వరకు అంతా కూడా కర్ఫ్యూలో భాగంగా అందరూ బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. షాపులన్నీ కూడా ఇంటైమ్ కట్టిస్తున్నారు. అలాగే ఉదయాన్నే మా ఎస్ఎల్ రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే సోషల్ డిస్టెన్సింగ్ అలాగే శానిటైజింగ్ ఎవరైతే సరిగ్గా చేయట్లేదో అలాగే ఎవరైతే మాస్క్ లేకుండా షాపుల్లో కూర్చుంటున్నారో వాళ్ళందరి మీద కూడా సుమారు 200 పైన కేసులు ఇప్పటికీ నమోదు చేయడం జరిగింది. అలాగే సుమారుగా 3000 కేసులు కూడా ఈ నెల అంతా కూడా ఇప్పటివరకు ఈ చలాన్ రూపంలో వేయడం కూడా జరిగింది. ఇంత చేస్తున్నా కానీ ఇంకా కొద్దిమంది 1-2% ప్రజలు ఇంకా బయటికి అనవసరంగా తిరుగుతూ ఉన్నారు. చేతిలో మెడిసిన్ రెండు పట్టుకుని అటు ఇటు తిరిగి ట్యాబ్లెట్లు అనేవి ఉంటారు. వాళ్ళందరి మీద కూడా గత 4 రోజుల నుంచి నిరాబెట్టిన వాళ్ళందరినీ కూడా బైక్లు కార్లు సీజ్ చేసి స్టేషన్ పరిరక్షణ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా మీరంతా కూడా చైతన్యవంతులు అయితే మీరంతా కూడా మీ అంతరాత్మకి అలాగే మీరు మీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నప్పుడే మాత్రమే కర్ఫ్యూ నిజంగా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 గంట సుమారు టైం అవుతుంది. అయినప్పుడు కూడా హాస్పిటల్ అనేది ఏదైనా కొద్దిమంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎంతమంది జంజును ఒకవేళ ఎవరినైనా మేము ఆపి ఫేక్ జన్యున్న మాకు తెలియని పరిస్థితుల్లో వాళ్ళు జన్యున్ అన్న టైంలో ప్రకటన జన్యం జరిగితే మళ్ళీ ఇబ్బందికరంగా ఉందనే ఉద్దేశంతో పోలీసులు కూడా కొద్దిగా చూసిస్తున్నట్టుగా వాళ్ళని పంపించడం జరుగుతుంది. మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకుని మీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చేటప్పుడు ప్రాపర్ రీజన్ ఉంటే మాత్రమే ఆ రోడ్ మీద రావాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తున్నారు. అలాగే ఎవరైతే ఆకతాయాలు ఉన్నారో ఇంకా భద్రపాటిలు చేసుకునే వాళ్ళ మీద మా ఎస్ఐలు ఇప్పటికే 6 కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే బర్త్డే పార్టీలు చేసుకున్నారో వాళ్ళ మీద కాకుండా ఎవరైతే బర్త్డే పార్టీలో పాల్గొనడానికి వస్తున్నారో వాళ్ళందరి మీద కూడా సుమారు ఒక 30-40 మంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తాం. అలాగే వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేసి పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ట్రయల్ టైంలో వాళ్ళందరూ కూడా వెహికల్స్ అన్నీ కూడా మళ్ళీ కోర్టుకి అప్పచెప్పాల్సి ఉంటుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి పోలీస్ శాఖ అలాగే ప్రభుత్వ ఉత్తర్వులందరూ కూడా అనుసరించి మా గ్రామ నియంత్రణలో ఎప్పటికప్పుడు కొద్ది కేసులు తగ్గుతూ ఉన్నాయి. ఇంతకుముందున్న రష్ ఇప్పుడు లేదు. చాలామంది సర్వైవ్ అవుతున్నారు కాబట్టి మనంతా కూడా కొద్దిగా కష్టం